నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ డివిజనల్ కార్యాలయంలో రైతు సమస్యలపై రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కండ్లగుంట మధుబాబు నాయుడు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలం నుండి జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతుల పంట పొలాలకు నీరు విడుదల విషయంపై ఇరిగేషన్ శాఖ సమావేశం ఒకటి కూడా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మన నెల్లూరు జిల్లాకి రైతాంగానికి సంబంధించిన విషయాలు. నేను ఎక్స్ ప్రాజెక్ట్ కమిటీ సోమశిలకి చైర్మన్ గా కూడా ఉన్నాను. ఈనాడు జరిగే పరిస్థితులు, ఆనాడు ఏ విధంగా జరిగే వాటి మీద క్షుణ్ణంగా విలేకరులకి తెలియజేయాలనే ఉద్దేశంతో, ప్రజలకి రైతులకు కూడా మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ 2.5 సంవత్సర కాలంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఆ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అంతకుముందు తెలుగుదేశం ఏ విధంగా ప్రభుత్వాలు ఉన్నా ఒకే, అంటే జరిగేది సిస్టమ్ ఒకే విధంగా జరుగుతూ ఉంది. కానీ ఈ 2.5 సంవత్సర కాలంలో ఆ సిస్టమ్ అన్ని మారిపోయింది. ఈరోజు రైతాంగానికి ఇరిగేషన్ పరంగా చూస్తే ఈ నెల ఏపీ సమావేశం జరగాలి. ప్రతి సంవత్సరం కూడా ఏపీ సమావేశం పెడతారు, ఎందుకంటే మన జిల్లా రైతాంగానికి రైతాంగం ఎంత ఆయకట్టు ఉంది, సోమశిల ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లకు తగ్గట్టు ఎంత ఆయకట్టుకి మనం నీళ్లు ఇవ్వగలం అని చెప్పి సమావేశం నిర్వహించుకుంటారు. అది ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రివర్యులు, అందరూ కలెక్టరు, అదేవిధంగా నీటి సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులను పిలిచి సమావేశం పెడతారు. కానీ ఈనాటికి వర్షాలు ఉన్నాయి, నీళ్లున్నాయని చెప్పుకుంటా ఉంటారు, రైతు ప్రభుత్వం చెప్తుంటారు, కానీ ప్రణాళికలు పట్టుకుండవు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఈరోజు ప్రణాళిక బద్ధంగా వివరిస్తేనే మనం రేపు పంటను పండించగలం. ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం అనే సమావేశాన్ని, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఈనాటికి జరగలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రైతులతో సమావేశాలు ముందు నియోజకవర్గాల్లో పెట్టుకుంటారు, ఆ తర్వాత వచ్చి ఐఏపీ సమావేశం జిల్లాలో జరుగుతా ఉంది. అదొకటి పూర్తిగా పక్కన పెట్టారు. ఇకపోతే కాలువల్లో కూడికలు 2018లో తీసింది తప్పితే ఈ మధ్యలో ఈ 2.5 సంవత్సర కాలంగా కూడికలే లేవు. ఎందుకంటే నీళ్లు వస్తున్నాయి, కంటిన్యూగా ఇస్తున్నాం, మేమేం చేయలేకపోతున్నాం అనే ఒక వాదన చెప్తా ఉన్నాం. ఎందుకంటే గ్యాప్ వస్తుంది, గ్యాప్ లో మనం చేసుకోవాలి, పనులు చేసుకోవాలి. ఆ కాలువల్లో ఎక్కడా కూడా ఈ సంవత్సరం కూడికలు, అంటే 3 సంవత్సరాలుగా ఇప్పుడు కూడికలు లేకపోతే చివరికంతా నీళ్లు ఏ విధంగా పారించగలరు. 2. 3. ఫ్లో బ్యాక్ గ్రాంట్ అని చెప్పి మనకి ఓఎండ్ జరుగుతుంది ప్రభుత్వ పరంగా, అది కడా పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారు వర్క్స్ శాంక్షన్ ఇస్తారు. అవి అసలు ఏమైనాయో, ఆ వర్కులు ఏ అసలు ఆ అమౌంట్ రిలీజ్ చేయడానికి పనులు పెట్టుకుంటున్నారు, వర్కులు పంపిస్తున్నారు, కానీ శాంక్షన్లు లేవు. ఈ ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఓఎండ్ఎం వర్క్స్ అని మన జిల్లాలో ఇంచుమించుగా నెల్లూరు జిల్లాలో 5 లక్షల ఎకరానికి మనకు ఈ పక్క ఆయకట్టు ఉందను, 200 లెక్కన 50% వసూలైన ఇంచుమించుగా 10 కోట్ల రూపాయల దాకా ఆ నిధులు రైతాంగానికి ఈ కాలువలకి ఓఎండ్ఎం వర్క్స్ లో మనం శాంక్షన్లు చేయొచ్చు, ఆ పనులు చేసే వీలుంది. కానీ ఇంతవరకు ఆ పనులు అతిగతి లేవు. ఇకపోతే ఫ్లడ్ వాటర్, ఇప్పుడు డ్యామ్ ఫుల్ గా ఉంది, ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ నీళ్లని చెరువులకి, ఎక్కడైతే చెరువుల్లో నీళ్లు లేవో ఆ చెరువులు నింపేదానికి ఒక ప్రణాళిక చేస్తారు. అది పట్టించుకున్న నాదుడు లేడు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఇంకా మిగతా అన్ని మాట్లాడుతున్నారు, ఈ మటుకు మాట్లాడు. ఇకపోతే మన కావలి విషయానికి వస్తే ఈరోజు కావలి కాలం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2.5 సంవత్సరాలుగా రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల అనేక మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా మన రైతులు అయితే మరి సరైన సమయానికి పంటలు పండక, మరి అవసరమైన సమయంలో వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉంటే, దానికి తోడు ఏదైనా కొద్దిగా గొప్పల పంటలు పండితే వాటికి గిట్టుబాటు ధర రాక, ఈ వైసీపీ ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ తరుగు కింద, వాటన్నిటి కింద రైతులను మోసం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోమశిల ఉత్తర కాలువకు
నీళ్లు వస్తాయని అందరూ ఆశిస్తా ఉన్నారు. కానీ అది ఆశగానే మిగిలిపోయింది. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు పంటలు పండిస్తే గాని రైతు కూలీలు అయితేనేమి, ప్రజలందరూ కూడా నోట్లోకి పిడికెడు భోజనం బాదు. కాబట్టి మేము ఒకటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, త్వరగా ఉత్తర కాలువ ఒక నీళ్లు విడుదల చేయాలని. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే అక్రమంగా కేసులు ఏదైనా సరే ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులైతేనేమి, ఎవరైనా గాని వారిని చేసినటువంటి తప్పులు గాని వేలెత్తి చూపితే పోలీసుల చేత కొట్టించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించడం, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొన్నటికి మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పట్టాభి గారు ఏమి అనుకున్నా గాని మరి ఆయన అన్నట్లుగా దాన్ని పెద్ద క్రియేట్ చేసి తననే తిట్టినట్లుగా ప్రజలందరికీ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడము చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంత సబ్జెక్టుతో వచ్చి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు నిరంతరం వాటి మీద పోరాడుతూ ఉంటుంది. కార్యకర్తలు అయితేనేమి కార్యాలయం అయితేనేమి వీళ్ళు ఏటి మీద దాడి చేసినా ఎదుర్కోవడానికి తెలుగు